हेलो अंडी, अस्सलाम वालेकुम, नमस्ते, वेलकम टू शहनाज व्लॉग्स। ई रोजु ढाबा स्टाइल्लो बटर पनीर नी एला प्रिपेर चेसुकोलो चूपिस्तानु। ई करी चपातीलोकी, रुमाली रोटीलोकी, तंदूर रोटीलोकी चाला बागुंटुंदी। मरी ई करी नी एला प्रिपेर चेयालो चूसेद्दामा। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 4 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి। తర్వాత 1.5 ఇంచ్ అల్లము, 10 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చి మిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ మిర్చి పౌడర్। ఇక్కడ నేను 20 జీడిపప్పులు నానబెట్టి పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ జీడిపప్పుల్ని కూడా ఇందులో వేసేసి నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఈ ఆయిల్ బటర్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ని ఇందులో వేసుకోవాలి। ఇక్కడ నేను 1/2 కేజీ పన్నీర్ ని తీసుకున్నానండి। తర్వాత ఇందులో కొద్దిగా salt, కొద్దిగా మిర్చి పౌడర్ ని వేసుకోవాలి। వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పన్నీరు చెదరకుండా జాగ్రత్తగా అటు ఇటు 2 సైడ్స్ బాగా వేయించుకోవాలి। 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఇప్పుడు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 ఇలైచీలు, 1 బిర్యానీ ఆకు। ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి సన్నగా తరుక్కొని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను। తర్వాత 2 పచ్చి మిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ లో ఈ ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా బాగా దొరగా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇంతకుముందు మనము టమాటాలు మిక్సీ పట్టినప్పుడు టమాటాలకు తగ్గట్టు మిర్చి పౌడర్ వేసుకున్నాము। ఇక్కడ ఉల్లిపాయలకు తగ్గట్టు మిర్చి పౌడర్ని వేసుకోవాలి। తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులో మనము ముందు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి। ఎందుకంటే ఇందులో జీడిపప్పు వేసాం కదా, అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఆయిల్ అన్నది బయటికి వచ్చే వరకు ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి। తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాసు వేడి నీళ్లు వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి। 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోండి। తర్వాత మనము వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకుందాము। ఇప్పుడు ఇందులో 3 క్యూబ్స్ బటర్ని వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి, తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి। మీ దగ్గర క్రీమ్ లేదనుకోండి పాల మీద వచ్చే మీగడ్ని కూడా ఒక రౌండ్ మిక్సీలో తిప్పుకొని వేసుకోవచ్చు। ఇప్పుడు ఇవన్నీ బాగా కర్రీలో కలిసేలా కలుపుకోవాలి। జాగ్రత్తగా పన్నీర్ పీసెస్ చెదరకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। అంతేనండి, మన బటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం। చూసారు కదండి, బటర్ పన్నీర్ కర్రీని ఢాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ కర్రీ చపాతీల్లోకి, పూరీల్లోకి, నాన్లోకి, రుమాలి రోటీల్లోకి, తండూరి రోటీల్లోకి చాలా బాగుంటుంది। మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను। ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।